శ్రీశైలం మల్లన్న దేవస్థానంలో కోట్ల విలువైన కుంభకోణాన్ని పోలీసులు ఛేదించారు. ఈ కుంభకోణంలో నిందితులపై 4 కేసులు నమోదు చేశారు. 4 కేసులు మొత్తం 27 మంది నిందితులను అరెస్ట్ చేశారు. డబుల్ ప్రింటింగ్, ఫేక్ ఐడీల ద్వారా ఈ మోసాలు జరిగినట్లు గుర్తించారు. షిఫ్ట్ బిఫోర్ క్లోజింగ్, లాగిన్ ఐడి చేంజ్ ద్వారా ఈ మోసాలకు పాల్పడినట్లు వెల్లడింది. ఈ కుంభకోణంలో మొత్తం 2.12 కోట్లు స్వాహా జరిగినట్లు తేల్చారు. పోలీసులు ఇప్పటి వరకు 83.40 లక్షలు రికవరీ చేశారు. నిందితుల్లో కొందరిని పోలీసులు కస్టడీ లేక తీసుకున్నట్లు సమాచారం. దర్యాప్తు చేస్తున్నాం సార్ దాని మీద కూడా ఏదైనా కంప్లైంట్.